చంద్రబాబు నాయుడు గారు ఇంకొక హామీ కూడా ఇచ్చారు, మనం వాలంటీర్ వ్యవస్థ సార్, వాళ్ళని చేర్చుకుంటాను, 10,000 శాలరీ పెంచుతాను 5,000 నుంచి అని చెప్పారు. సో ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థలో ఒక గందరగోళం అయితే నెలకొంది. చాలా మంది రాజీనామా చేశారు మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పేసి వీళ్ళకి లెటర్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వాటి గురించి అయితే మాట్లాడలేదు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్, ఈ వాలంటీర్లను తీసుకోవాలా, ఆ వ్యవస్థను కంటిన్యూ చేయాలా? అంటే అంతకుముందు విమర్శలు చేశారు, మళ్ళీ హామీ ఇచ్చారు, ఏం జరుగుతుంది అంటారు సార్? నేను కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ తీసేయరు. ఎందుకు తీసేయారంటే వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు, ప్రతి గ్రామానికి 11 మంది కదా. అవును, ఆల్రెడీ నిరుద్యోగ సమస్య ఉంది ఆ ప్రాంతంలో, పారిశ్రామిక ఎక్కడ లేదు. మళ్ళీ 3-4 లక్షల మందిని మీరు తీసేస్తే వీళ్ళందరూ రాష్ట్రమంతా తిరిగి మమ్మల్ని ఉన్న ఉద్యోగాలు తీసేసి, ఉద్యోగాలు ఇష్టమన్న వాళ్ళు మా ఉద్యోగం తీసేశారంటారు. అంత తర్వాత ఆయన కూడా వీళ్ళని తీసేస్తామని అనలేదు. ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో వీళ్ళ రెమ్యునరేషన్ పెంచుతాము అని, అయితే ఎన్నికల్లో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేశారు అనేటువంటి ఒక క్రిటిసిజం వచ్చింది. చేస్తే చేసి ఉంటారు, వాళ్ళు గ్రామంలో ఉన్నారు కదా. గ్రామంలో 11 మంది ఉన్నప్పుడు ఆ పార్టీ పవర్లో ఉంది, మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక దాంతో గ్రామంలో చెప్పిండొచ్చు, మీకు ఇవి సహాయం చేశాం కదా, ఈ సహాయం చేశాం. ఎందుకంటే ఆ 11 మంది వాలంటీర్స్ ద్వారానే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలైపోయాయి కనుక వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చారు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుంటారు. ఆ దాని మీద టీడీపీ పార్టీ వాళ్ళ క్రిటిసిజం ఏంటంటే వీళ్ళంతా పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు ప్రభుత్వం నుంచి వీళ్ళకు జీతాలు వస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు ఏంటి ప్రచారం చేశారు అనేది ఒకటి. వీళ్ళ మీద వాళ్ళు ఏంటి అసలు, ఇప్పుడు వీళ్ళు మా అధికారంలో ఉంటే వీళ్ళు ప్రచారం చేస్తారు. ఆ పిల్లలకు రాజకీయంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో కమిట్మెంట్ కాదు కదా, తమకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగాన్ని తీసేస్తే వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ ఏవైతున్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు ఇంత 100,000 మంది పిల్లలు ఉద్యోగాన్ని తీసేశారంటే అది దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. కనుక నేను అనుకున్న వెంటనే ప్రాక్టికల్గా కొంచెం ఇంకా పెంచి కాస్త రెమ్యునరేషన్ పెంచారు అనేటువంటి దీంట్లో మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి సార్ కూడా చాలా బాగానే చేస్తున్నారని అంటారు. అంటే ఇది నిరుద్యోగుల సమస్య, ఇది నిరుద్యోగులకు ఆ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ కాదు, తమకు సహాయం చేసేవాళ్ళు తమకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఉంటుంది వాళ్ళు. కనుక నేను ఇంత పెద్ద నిర్ణయం ఇంతమందిని తీసివేయడం అనేది, తీసివేస్తే మళ్ళీ 4 లక్షల మంది తమకు సంబంధించిన వాళ్ళు పెట్టుకోవాలి అయినప్పుడు అది చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది. మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తారు? నేను చంద్రబాబు నాయుడుకి ఇలాంటి సమస్యలు తనకు తాను సృష్టించుకుంటానని నేను అనుకోలేదు. సరే, వీళ్ళని ఇలా పార్ట్ టైం కాకుండా అంటే ఫుల్ టైం ఎంప్లాయీస్ గా మార్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 10,000 శాలరీ ఇచ్చి ఫుల్ టైం ఎంప్లాయీస్ గా చేసే అంటే దానికి చాలా సర్ప్లస్ కావాలి. రెగ్యులర్ ఉద్యోగం చేయాలంటే గవర్నమెంట్ లో మినిమం పే స్కేల్ ఉంటుంది, వీళ్ళకి 10,000 ఏదో ఇస్తున్నారు, ఇంకా 2,000 3,000 ఏదో 5,000 పెంచొచ్చు. కానీ రెగ్యులర్ అబ్జార్ప్షన్ అంటే అది వీళ్ళకు ఆ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ కన్స్టెంట్ ఒకటి ఉంటుంది, అబ్జార్బ్ చేసుకోగలిగితే ఆ గుడ్ విల్ వేరీనే ఉంటుంది. అది అది చాలా పెద్ద విధాన నిర్ణయం. కనుక వీళ్ళకి ఏదో ఒక ఇన్సెంటివ్ అయితే ఇస్తారు. అబ్జార్బ్ చేసుకోవాలని అంటే ఎన్నికల ముందు చేసుకుంటే చేసుకోవచ్చు, ఒక 3-4 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి, అప్పుడు కమిట్మెంట్ తక్కువ ఉంటుంది, ఓ సంవత్సరం ఏదో ఉంటుంది, రెగ్యులరైజ్ చేసి ఎన్నికలకు పోతారు, ఇంత 100,000 మందిని మేము ఉద్యోగాలు కల్పించామని. ఇప్పుడు చేయడం వల్ల వీళ్ళకు రాజకీయంగా ప్రయోజనము లేదు, అంటే వాళ్ళ రాజకీయం కానీ చేస్తే చాలా మంచిది. 4 లక్షల మంది పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగం ఇచ్చారంటే తప్పకుండా అది, మనము ఇంత నిరుద్యోగం అనేది ఇంత పెద్ద ఎత్తున్నప్పుడు ఆ పిల్లలకి ఒక సెక్యూరిటీ ఆఫ్ ది జాబ్ ఇస్తే మనం ఆహ్వానించవలసిందే. కానీ లోపల ఉండేటువంటి పరిమితులు కొన్ని ఉంటాయి, ఆర్థికంగా పరిమితులు, తర్వాత పాలసీ విధానపరంగా కూడా వీళ్ళందరినీ ఎలా తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ రెగ్యులరైజ్ చేయాలంటే ఎవరో కోర్టు పోతారు, మేము కూడా ఇట్లా చేస్తారంటే మేము దాంట్లో వచ్చేవాళ్ళం, అది రెగ్యులర్ జాబ్ కాదు కానీ పోలేదు, మరి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తే మరి మేము కూడా పోటీ పడేవాళ్ళం కదా, పోటీ ద్వారా వాళ్ళని ఎన్నుకోలేదు కదా అని కోర్టు పోతారు. కోర్టు ఏం చేస్తుందో మనకు తెలియదు. కోర్టులో ఒక్కోసారి నిర్ణయాలు చేస్తున్నాయంటే మా కొన్ని యూనివర్సిటీలో 10 ఏళ్ల క్రితం జరిగిన అపాయింట్మెంట్స్ను క్యాన్సిల్ చేశారు, సరిగా జరగలేదు అపాయింట్మెంట్. ఇటువంటి సమస్యలు కూడా ఉంటాయి. కనుక అంటే ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ అని ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ ఇవి. కనుక నేను అనుకుని ఎప్పుడు ఆయన చేయబోయేది
లేదా నేను అనుకుంటున్నది ఏమిటంటే వీళ్ళకి కొంత ఇన్సెంటివ్ ఇస్తాడు. ఓకే, అది చేస్తాడు, చేసి కొంత కంటిన్యూ చేస్తారు. ఇలాగే కంటిన్యూ చేసి ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారంటే ఎన్నికల ముందు తీసుకుంటే చాలా ప్రయోజనంగా ఉంటుందని. ఎన్నికల ముందు అది కోర్టు పోయినా అయిపోయినా దాన్ని నిలుస్తే ఉన్నా వాళ్ళైతే కంటిన్యూ అవుతారు. మేము చేద్దాం అనుకున్నాం కోర్టు అడ్డం వచ్చిందని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది, కానీ అప్పటి వరకు అయితే కొనసాగిస్తారు. సరే, ఇటు కమింగ్ టు జగన్ విషయానికి వస్తే సార్, జగన్ గారి పైన అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాల్లో జరిగిన స్కామ్లు వీటన్నిటి గురించి బయటపడడం మొత్తం సోషల్ మీడియాలో చూస్తున్నాం సార్. లిక్కర్ స్కామ్ అని చెప్పేసి, ఇసుక స్కామ్ అని చెప్పేసి, రుషికొండలో కట్టిన ప్యాలెస్లో దానికైన ఖర్చు గురించి విపరీతంగా చర్చ అయితే జరుగుతుంది సార్. సో దీన్ని బట్టి చూసుకుంటే తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి సార్. ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మరి రుషికొండ ప్యాలెస్ల గురించి, స్కామ్ల గురించి మీరేం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రి బెయిల్ మీద ఉన్నాడు ఆయన. ఓ, కేసులన్నేమీ అయింది కాలేదు, బెయిల్ మీద ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సహకరించాడు కాబట్టి వాళ్ళు ఏమో ముట్టుకోలేదు, లేకపోతే దేశమంతా బోర్డంత మందిని వాళ్ళు స్కామ్లలో పెట్టి జార్ఖండ్ ముఖ్యమంత్రిని అయితే జైలుకే పంపించారు, కేజ్రీవాల్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. కనుక వాళ్ళకి ఈయన సహకరించకపోతే వాళ్ళు ఎప్పుడో ఈయన మీద యాక్ట్ చేసేవాళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వం. కనుక ఇవన్నీ స్కామ్స్ ఏవైతే జరిగినా కొంత ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. తెలంగాణలో చూస్తున్నాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ, ఇదేంటి జరిగిన గందరగోళం గురించి కానీ, వీళ్ళు దాని మీద ఎంక్వైరీలు వేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా ఎంక్వైరీ వేస్తున్నారు. అక్కడ కూడా కొంత లీగల్గా ప్రొసీడ్ కావాల్సి వస్తుంది. ఎంత దూరం పోతారు అనేటువంటిది వేరే విషయం. దీనికి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే దానికి కొంత వీళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రెషర్ కూడా కొంత ఉంటుంది. ఓకే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం సహకరించాడు కాబట్టి కొంచెం స్లోగా పోండి అని వాళ్ళని చెప్తారా, లేక మొత్తంగా అయిపోతే ఈ స్పేస్ ఏదైతుందో జగన్మోహన్ రెడ్డిది భారతీయ జనతా పార్టీ మనకు బేస్ పెరుగుతుంది అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా చాలా కష్టమైన పరిస్థితి, చాలా క్లిష్టమైన పరిస్థితి. కనుక ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎట్లా ప్రవర్తిస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ ఈక్వేషన్ ఎట్లా కొనసాగుతుంది, తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున ఎట్లా అసలు స్పందన వస్తుంది, అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే డిసిషన్స్ మీద ప్రజల స్పందన ఎలా ఉంటుంది అనేటువంటి ఒక సమస్య ఉంటుంది. ఈయన మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళి మొబిలైజ్ చేయగలరా, జనం అప్పుడు వచ్చినప్పుడుగా అంత పెద్ద ఎత్తున మళ్ళీ వస్తారా అనేటువంటి ఇవన్నీ చాలా ఇఫ్స్ అండ్ బట్స్ అంటాం. కనుక ఇది జరుగుతుందా అది జరుగుతుందా అనేది అంత మనం ఏం చేసినా స్పెక్యులేషన్. ఇప్పుడు కానీ ఒక 2 నెలలు పోతే ఆ ట్రెండ్ మనకు అర్థమైంది. ఓకే, ఎట్లా పాలన స్వభావం ఎలా ఉంది, బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరం పోతారు అనేటువంటిది కూడా ఉంది. కనుక నేను అనుకున్నాము కొంత అటు ఇటు పాసిబిలిటీస్ ఉన్నాయి. గట్టిగా ఎలాగో జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఎంత లేదంటే ఇది ట్రయాంగులర్. ఓకే, ఆయనది ఇద్దరే ప్రత్యర్థులు అయితే అది వేరే విషయం, కానీ ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ టీఆర్ఎస్ అయిపోయింది. అవును, కనుక వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎలా గెలిచినా వాళ్ళు పక్క పెట్టేసి వీళ్ళు బలాబలాలు తెరుచుకుందాం అనుకుంటున్నారు. దాంట్లో వీళ్ళకి 39 సీట్లు వచ్చాయి టీఆర్ఎస్ పార్టీ, సైజబుల్ నంబర్ ఉన్నారు వాళ్ళు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ భయం అంతా ఏంటంటే 8 సీట్లు బీజేపీ గెలిచారు, వీళ్ళ 39 ఇప్పుడు తగ్గాయి అనుకోండి 47 అవుతాయి, 40 మంది ఏమైనా లాగితే మనము గవర్నమెంట్కు రావచ్చు అనేటువంటిది ఆ పాసిబిలిటీ ఉంది ఇక్కడ. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కన్సాలిడేట్ చేసుకుంటూ అక్కడ ఉంచుకుందని తీసుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ కన్సాలిడేట్ కాదు, అక్కడ ఆ పాసిబిలిటీ లేదు. మరి 11 సంఖ్య ఉంది కాబట్టి ఆ పాసిబిలిటీ లేదు. కనుక నేను అనుకోవడము చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అసలు కంప్లీట్గా ఆయనను రాజకీయాల నుంచే అసలు తొలగించాలని అనుకుంటారా, ప్రజల్లో ఆయనకు ఇంకా మద్దతు ఉంది, ఆయనకు పర్సంటేజ్ పోర్స్ చూస్తే పూర్తి అట్లా ఏమీ పర్సంటేజ్ తగ్గల. కనుక అందుకని మనం విశ్లేషణ చేసేప్పుడు కొన్ని మనకు అన్ప్రెడిక్టబుల్, మనము అంటే ఊహించినటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, కనుక మనం గట్టిగా ఇలాగే జరుగుతుందని చెప్తున్నాం, ఈ పాసిబిలిటీ ఉంది ఇలా జరగవచ్చు అలా జరగవచ్చు అలా జరగడానికి అవకాశం అట్లా ఉంటుంది, కానీ జవాబుగా మీరు అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది